కడవంత ఆనపకాయ కత్తిపీటకి లోకు అనేటటువంటి సామెత తెలుగులో మనం తరచుగా వింటుంటాం సో దాని ప్రకారమే మనిషి ఎంత పెద్దవాడైనా చివరికి మామూలుగా ఉండేటటువంటి ఆచార వ్యవహారాలు సాంప్రదాయాలు గైడ్ లైన్స్ అన్నీ కూడా వారికి కూడా వర్తిస్తాయనేటటువంటిది మనం చూస్తున్నటువంటి వ్యవహారం వివరాల్లో కనుక మనకు వెళ్తే రోడ్ నెంబర్ సెవెంటీ ఫైవ్ హిల్స్ ప్రాంతంలో ఆరు వందల ఎనభై గజాలు సుంకు గీతాలక్ష్మి అనేటటువంటి ఒక వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్కి అది అమ్మటం రెండు వేల మూడో సంవత్సరంలోనే దాన్ని కొనుగోలు చేయటం ముప్పై ఐదు లక్షల రూపాయలకి రెండు వేల మూడో సంవత్సరంలో కొనుగోలు చేసినటువంటి ఆ ప్రాపర్టీ ప్రస్తుతం దాదాపుగా ముప్పై ముప్పై ఐదు కోట్ల రూపాయల విలువ చేసేటటువంటి భూమిగా ఉండటం తర్వాత తనకు నచ్చినటువంటి రీతిలో సకల సౌకర్యాలతో దానిలో ఆయన ఒక విలాసవంతమైనటువంటి భవనాన్ని నిర్మించుకోవటం ఇవన్నీ కూడా చూసినటువంటి వ్యవహారాలు సో దీనిలోకి వెళితే తర్వాత వారికి తెలిసినటువంటి వ్యవహారం కూడా ఈ మధ్యకాలంలో డిఆర్టి ద్వారా వచ్చినటువంటి తీర్పు గనుక మనకు చూస్తే ఇది వివిధ బ్యాంకుల్లో గీతాలక్ష్మి అనేటటువంటి వ్యక్తి అంటే దాదాపు నాలుగైదు బ్యాంక్స్లో రుణాలను తీసుకున్నట్లుగాను ఏ ఒక్క బ్యాంక్ కూడా తను తీసుకున్నటువంటి రుణానికి సంబంధించిన వివరాలు తెలియజేయకపోవటములాను దాని ప్రకారమే జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ స్థల వివాదంలో ఇరుక్కున్నారు అనేటటువంటిది వారు హైకోర్టుకి చెప్పినటువంటి అంశాల్లో ఒకటి మనం దీనిలో కనుక డీప్గా కనుక చూస్తే అసలు గీతాలక్ష్మి అనేటటువంటి వ్యక్తి తనకు సంబంధించిన ప్రాపర్టీ మీద ఐదారు బ్యాంకుల నుంచి లోన్ తీసుకోవడానికి ఏ రకంగా అవకాశం ఏర్పడింది ఒక బ్యాంకుకి తెలియకుండా మరొక బ్యాంకు లోన్లు ఇచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయా అదే రకంగా తను తీసుకున్నటువంటి రుణాలు దాచిన తర్వాత ఒక ప్రముఖ సెలబ్రిటీకి ఆ వివాదంలో ఉండేటటువంటి స్థలాన్ని అమ్మేటటువంటి ధైర్యం వారికి ఎవరిచ్చారు ఇవన్నీ చేసిన తర్వాత ఇంత పెద్ద క్రిమినల్ వ్యవస్థ ఈ దేశంలో ఉండగా ఐపీసీలు సిఆర్పిసిలు ఉన్నటువంటి ఈ దేశంలో చివరికి వారి మీద ఇంతవరకు కూడా ఏ రకమైనటువంటి యాక్షన్ తీసుకోలేదు సో రాబోయేటటువంటి రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలు ఇటువంటి కేసెస్ కనుక ఎక్కువైన రోజున తప్పనిసరిగా ఎవరైనా ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే దీనిలో బలి కావాల్సిందేనా జూనియర్ ఎన్టీఆర్ అనేటటువంటి వ్యక్తికి ఏమాత్రం ఇవన్నీ కూడా తెలియకపోయినా కూడా తీసుకోవాల్సినటువంటి లీగల్ జాగ్రత్తలు వారు తీసుకోలేకపోయినారా ఇవన్నీ కూడా మనకి రాబోయేటటువంటి రోజుల్లో హైకోర్టులో ఉండేటటువంటి వివాదంలో తేలాల్సినటువంటి అంశాలు ఒకసారి కనుక మనం పరికించి చూస్తే ప్రస్తుతం ఎవరైనా సరే ఒక హౌసింగ్ లోన్ అంటే ఇంటి మీద రుణం తీసుకోవాల్సి వచ్చినా లేదా ఒక ప్లాట్ని కొనుక్కోవాల్సి వచ్చినా కూడా ప్రస్తుతం ఉన్నటువంటి నిబంధనల ప్రకారం తీసుకోబోయేటటువంటి అంటే రుణగ్రహీత ఎవరైతే ఉంటారో వారు బ్యాంకులను అప్రోచ్ అయినప్పుడు వారికి ఉండేటటువంటి సేల్ డీడ్ మీద ఉండేటటువంటి టైటిల్ని బ్యాంకుకి ట్రాన్స్ఫర్ చేయడానికి ఒక మార్ట్గేజ్ డీడ్ అనేటటువంటిది క్రియేట్ చేయబడుతుంది ఆ మార్ట్గేజ్ డీడ్ అనేటటువంటిది రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిజిస్టర్ కాబడుతుంది సో తిరిగి దాన్ని ఎవరికి క్రయ విక్రయాలు చేసినా కూడా ఈ మార్టిగేజ్ డీడ్ క్రియేట్ చేసినటువంటి బ్యాంక్ దగ్గర నుంచి కనుక నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకురాకుండా మరొక వ్యక్తి దాన్ని చట్ట ప్రకారం కొనడానికి ఏ రకమైనటువంటి అవకాశము లేదు అదే రకంగా ఈ మధ్య డెవలప్ అయినటువంటి అనేక రకాలైనటువంటి టెక్నాలజీ కనుక మనం చూస్తే మన ప్రాపర్టీ కనుక మనం ఆ నెంబర్ కనుక మనం సేల్ డీడ్ నెంబర్ టైప్ చేస్తే మన మొబైల్లోంచే ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ని మనం క్లియర్గా చూసుకునేటటువంటి అవకాశం అంటే ఆ ఆ టైటిల్కి సంబంధించినటువంటి వివరాలు ఎవరి దగ్గర ఉన్నాయి ఆ టైటిల్కి ఓనర్ ఎవరు వారికి సంబంధించినటువంటి ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ అనేటటువంటి దాన్ని మనమే డౌన్లోడ్ చేసుకునేటటువంటి అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి గారి మధ్య తీసుకొచ్చినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటటువంటిది ఆంధ్రప్రదేశ్లో ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ఎన్నికల కోసం దాన్ని వివాదంగా సృష్టించబడి చేశాడో దానిలో ఉండేటటువంటి అంతర్ధానం ఇదే ఏ ఒక్కరూ కూడా ఒరిజినల్ ప్రాపర్టీ ఓనర్కి సంబంధించినటువంటి ఆ స్థలాన్ని కబ్జా చేసేటటువంటి అవకాశం లేకుండా ప్రభుత్వమే దానికి సంబంధించినటువంటి సర్వే మొత్తాన్ని చేయటం సో దానిలో ఓనర్ ఎవరు అనేటటువంటి దాన్ని ఐడెంటిఫై చేయటం ఆ ఓనర్కి సంబంధించినటువంటి సర్వ హక్కుల్ని కూడా ఆ యజమానికి బదలాయింపు చేసేటటువంటి భాగంలోనే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఏర్పడింది అటువంటి మహా మహత్తరమైనటువంటి ఉద్దేశాన్ని కలిగినటువంటి ఆ టైటింగ్ యాక్ట్ని జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ప్రదేశంలో ఉండేటటువంటి అందరి భూములు కొట్టేస్తున్నాడనే మాట మాట్లాడినారు దురదృష్టవశాత్తు దాన్ని కొంతమంది నమ్మినట్లుగా మనకి సమాచారం వస్తోంది అంటే ప్రభుత్వాది నేతలు ప్రజల దగ్గర నుంచి పెద్ద మొత్తంలో భూమిని కాజేసేటటువంటి అవకాశం ఉందా ఎవరు ఉపయోగించలేదు అవకాశం లేదు అని అందరికీ తెలుసు కానీ చంద్రబాబు నాయుడు దాన్ని ఎన్నికల రణరంగంలో దాన్ని తీసుకొని వచ్చి తనకు సంబంధించినటువంటి మీడియా చేత పదే పదే అటువంటి రాతలు రాయించి చివరికి మేక అదేదో పులి అనేటటువంటి దానిలో ఒక బ్రాహ్మణెవరో మేకని తీసుకుని వెళుతుంటే అది మేక కాదు కుక్క అనేటటువంటిది నాలుగైదు సార్లు చెప్పించి చివరికి ఆ మేకని కాజేసినటువంటి చందం ఏదైతే అమరావతికి సంబంధించినటువంటి భూములు ఏవైతే బినామీ నేమ్స్లో వారందరూ కూడా తీసుకున్నారు అవి ఈ సర్వేలోకి రాకుండా అడ్డుకోవడానికి ఆ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేటటువంటి దాని మీద బురద చల్లారు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వివాదంలో కూడా ఇటువంటి సర్వే కనుక జరిగిన రోజున తప్పనిసరిగా ఒరిజినల్ యజమాని ఎవరు అనేటటువంటి దాని మీద ఖచ్చితమైనట్టు సమాచారం వచ్చేది ఇప్పుడు రెండు వేల మూడో సంవత్సరంలో జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ కాబట్టి ఆనాడు కలర్ జీరాక్సుల మీద కూడా హౌసింగ్ రుణాలు ఇచ్చేటటువంటి ఒక పద్ధతిని బ్యాంకులు అడాప్ట్ చేస్తుండేవి అందుకనే ఒరిజినల్ సేల్ డీడ్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే ఇప్పుడు మార్టిగేజ్ చేయడానికి కానీ ఒక రుణాలు ఇవ్వడానికి కానీ తీసుకుంటున్నారు కానీ ఆ రోజుల్లో ఒక ఇరవై ఇరవై రెండు సంవత్సరాల క్రితం కలర్ జిరాక్సులను కూడా యాక్సెప్ట్ చేసిన సందర్భంలో బ్యాంకులు అనేక రకాలైనటువంటి మోసాలకు గురైనాయి తర్వాత దాన్ని ఆపేస్తున్నారు ఆ రకమైనటువంటి కార్యక్రమాలు సో ఖచ్చితంగా ఈ వ్యవహారంలో కూడా ఈ గీతాలక్ష్మణి అనేటటువంటి వ్యక్తి కలర్ జిరాక్స్ల ద్వారా నాలుగైదు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని ఉండొచ్చు కానీ ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ కనుక ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ అనేటటువంటి దాని మీద తగు జాగ్రత్తలు కనుక తీసుకుని ఉండుంటే తప్పనిసరిగా ఈ మోసానికి గురై ఉండేవాడు కాదు అందుకని ఇక్కడ అగ్రీవ్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో బ్యాంకులు అయినాయి బ్యాంకులు డెట్ రికవరీ డెట్ రికవరీ ట్రిబ్యునల్ అప్రోచ్ అయినారు డిఆర్టీల్ని అప్రోచ్ అయ్యి మాకు చట్ట ప్రకారం రావాల్సినటువంటి దాన్ని మాకు బదలాయించండి అనేటటువంటి కోరి కోరినారు డెట్ రికవరీ ట్రిబ్యునల్ కూడా జూనియర్ ఎన్టీఆర్ పర్చేజ్ చేయడానికంటే ముందే బ్యాంకులు ఇచ్చినటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో వీటి బ్యాంకులకు సంబంధించిన ప్రాపర్టీగానే దాన్ని పరిగణిస్తామనేటటువంటి దాంతో జూనియర్ ఎన్టీఆర్కి ఏ రకమైన రిలీఫ్ ఇవ్వలేదు ఈ లోపల ఆయన ఒక విలాసవంతమైనటువంటి భవనాన్ని కట్టుకున్నాడు సో ఏమీ చేయలేని పరిస్థితుల్లో వాళ్ళు హైకోర్టును అప్రోచ్ అయినారు హైకోర్టు కూడా సూటిగా ప్రశ్నిస్తూ డెట్ రికవరీ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి ఏదైతే ఒక ఆర్డర్స్ ఉన్నాయో దానికి అపిలేట్ అథారిటీ దగ్గరికి వెళ్లకుండా హైకోర్టును ఎందుకు అప్రోచ్ అయినారు అనేటటువంటి మాట మాట్లాడినారు ఇవన్నీ క్రిమినల్ నేచర్లో ఉండేటటువంటి చర్యలు దానికి వారు వేరొక రకమైనటువంటి సమాధానం చెప్పిన తర్వాత జూన్ మూడో తేదీ తీసినటువంటి ఈ కేసుని జూన్ ఆరో తేదీకి పోస్ట్ చేసినారు సో జూన్ ఆరో తేదీని తప్పనిసరిగా వీటికి సంబంధించినటువంటి విచారణంతా ప్రారంభమవుతుంది ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్కి బ్యాంకుల మధ్యకి వివాదం ఏర్పడింది ఎవరైతే గీతాలక్ష్మి అనేటటువంటి వ్యక్తి ఎవరైతే మోసం చేసినారో వారి మీద తప్పనిసరిగా క్రిమినల్ చర్యలు తీసుకోబడతాయి కానీ ఇక్కడ బ్యాంకులు అనేటటువంటి ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్ని రీడ్ చేయడంలో బ్యాంకులు పొరపాటుబడినాయా జూనియర్ ఎన్టీఆర్ పొరపాటుపడినారా ముందుగా ఇచ్చినటువంటి ఎవరు అనేటటువంటిది హైకోర్టు తేల్చేటటువంటిది ఆల్రెడీ డెట్ రికవరీ ట్రిబ్యునల్ తేల్చింది సో అంచేత రాబోయేటటువంటి రోజుల్లో ఈ కేసుల్లో జూనియర్ ఎన్టీఆర్ గారు విన్ అవుతారా బ్యాంకులు విన్ అవుతారా అనేటటువంటిది ఆ డాక్యుమెంట్లు మనం పరికరించిన తర్వాత చూడాల్సినటువంటి అంశం సో ఎవరైనా సరే ప్రాపర్టీని కనుక కొనుక్కోదలుచుకుంటే తప్పనిసరిగా ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ అనేటటువంటిదే ప్రమాణికం ఇప్పుడు ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్ కూడా చాలా స్పష్టంగా చాలా యాక్యురేట్గా ఉండేటటువంటి వ్యవహారం ఒకసారి అమ్మేటటువంటి వ్యక్తికే సర్వ హక్కులు ఉన్నాయి ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్లు వారి పేరే ఉంది అనేటటువంటిది తేలిన తర్వాత ఆ సంబంధిత రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర వీటి మీద బ్యాంకుకి సంబంధించినటువంటి రుణాలు ఏమైనా ఉన్నాయా ఈ మార్టిగేజ్ డీడ్స్ ఏమైనా ఉన్నాయా అని ఒకసారి క్లారిఫికేషన్ తీసుకున్న తర్వాత మాత్రమే స్థలాలను కనుక ఖరీదు చేసిన రోజున తప్పనిసరిగా ఇటువంటి ప్రొటెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి సో ఈ ల్యాండ్ టైటిలింగ్ అనేటటువంటి ఏదైతే సర్వేలు జరుపుతున్నారో ఇవన్నీ కూడా సర్వే జరపమని మనమే డిమాండ్ చేయాలి దానివల్ల ఒరిజినల్ యజమానుదారులు ఎవరవుతున్నారో స్పష్టంగా కొనుగోలుదారులు తెలుసుకునేటటువంటి అవకాశాలు ఏవైనప్పటికీ కూడా ఇవి తప్పనిసరిగా ఐపీసీలో నాలుగు వందల ఇరవై సెక్షన్ ప్రకారం ఏదైతే క్రిమినల్ యాక్షన్స్ ఉన్నాయో ఆ క్రిమినల్ యాక్షన్ అనేటటువంటిది గీతాలక్ష్మి మీద తీసుకోబడతాయి అజాగ్రత్తలో కనుక జూనియర్ ఎన్టీఆర్ కనుక వ్యవహరించిన రోజున ఆ ప్రాపర్టీ మీద అతనికి ఉండేటటువంటి సర్వహక్కులు కోల్పోవాల్సి వస్తాయి ఈ మధ్యలో జరిగినటువంటి ట్విస్ట్ ఏమిటంటే జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించినటువంటి టీం దీని మీద ఒక వివరణ ఇస్తూ రెండు వేల పదమూడో సంవత్సరంలోనే జూనియర్ ఎన్టీఆర్ గారు దీన్ని వేరొకరికి ఒకరికి అమ్మి అనేటటువంటిది సో జూనియర్ ఎన్టీఆర్ గారు ఏమైనా డాక్యుమెంట్ ఏమైనా క్రియేట్ చేసినారా ఏదైతే హైకోర్టుని అప్రోచ్ అయ్యే ముందు జూనియర్ ఎన్టీఆర్ గారే స్వయాన హైకోర్టును అప్రోచ్ అయ్యారనేటటువంటి వార్త ప్రబలైనటువంటి నేపథ్యంలో ఈ ట్విస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది రెండు వేల పదమూడవ సంవత్సరంలో కనుక జూనియర్ ఎన్టీఆర్ వేరొకరి కనుక ఈ స్థలాన్ని అమ్మివేసిన రోజున జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించినటువంటి లాయర్లు కానీ వ్యక్తులు కానీ హైకోర్టును అప్రోచ్ అయ్యే అవకాశాలు లేవు కదా సో ఇవన్నీ కూడా కొద్దిగా అగమ్య గోచరంగా ఉండేటటువంటి వ్యవహారాలు సో రెండు వేల పదమూడవ సంవత్సరంలోనే అమ్మి వేసినటువంటి ప్రాపర్టీని ఇక నుంచి కూడా ఆ ప్రాపర్టీకి సంబంధించినటువంటి మాటలు ఎవరు చెప్పినా కూడా జూనియర్ ఎన్టీఆర్ పేరుని మాత్రం వివాదాల్లోకి లాగద్దు అనేటటువంటిది వారి టీం ఇచ్చిన క్లారిఫికేషన్ ఏదైతే ఉందో తప్పనిసరిగా చట్టంతో అందరూ కూడా ఆడుకుంటున్నారు అనేటటువంటిది స్పష్టంగా తెలుస్తున్నటువంటి నేపథ్యంలో ఎవరు చట్టాన్ని వేరే రకంగా వక్రీకరించి చేసినా చట్ట ప్రకారం వారందరూ అవుతారనేటటువంటిది తెలుసుకోవాల్సినటువంటి వాస్తవం